Hi, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్. ఈరోజు మనం వైటమిన్ కే గురించి చెప్పుకుందాము. మనం అదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం వైటమిన్స్ని మనం రెండు రకాలుగా చూస్తామని. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాము, రెండోది వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాము. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి వైటమిన్ ఏ, డిఈ అండ్ కే. ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి. సో మనం ఇప్పుడు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్కి వస్తే, నేను చెప్పాను కదండి ఏ డిఈ కే అనేది. మనం యాక్చువల్గా వైటమిన్ డి గురించి కూడా ఒక పెద్ద వీడియో చేయడం జరిగింది. వైటమిన్ డి తక్కువైతే ఏమవుతుంది, ఎక్కువైతే ఏమవుతుంది, వైటమిన్ డి సోర్సెస్ గురించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ వైటమిన్ కే గురించి చూద్దాము. యాక్చువల్గా ఈ వైటమిన్ కేకి పేరు ఎలా వచ్చింది అంటే, కే కదండి, ఇది యాక్చువల్గా ఒక జర్మన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. జర్మన్, మీకు కోయిగ్యులేషన్ అనే పదం వినే ఉంటారు. కోయిగ్యులేషన్ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్ వర్డ్, COAGULATIO, కోయిగ్యులేషన్. దాన్నే జర్మనీలో కేతో స్టార్ట్ చేస్తారు, కేఓఏ అనేది. ఈ కోయిగ్యులేషన్ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా బ్లడ్ క్లాటింగ్ అనమాట. అంటే ఏంటంటే, ఈ వైటమిన్ కే అనేది ఈ బ్లడ్ క్లాటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. మరి ఏంటి సార్ ఇది, బ్లడ్ క్లాటింగ్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. బ్లడ్ ఎక్కువగా క్లాట్ అయితే ఇప్పుడు మనకి హార్ట్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్ రావడం, అదే బ్రెయిన్లో బ్లడ్స్ క్లాట్ అయితే ఈ పెరాలసిస్, స్ట్రోక్స్ అవి రావడం జరుగుతాయి కదా. మరి ఇది బ్లడ్ క్లాట్కి ఉపయోగపడుతుందని అంటున్నారు అని చెప్తారు. ఈ బ్లడ్కి ఒక పర్టిక్యులర్ విస్కాసిటీ ఉంటుంది, అంటే ఆ థిక్నెస్ ఉంటుంది, విస్కాసిటీ అంటారు కదా. అది ఎక్కువగా థిక్గా అయినా, ఎక్కువగా థిక్గా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థిక్గా అయితే ఈ క్లాట్స్ ఫామ్ అయ్యి దానివల్ల మనం అనుకున్న ట్రబుల్స్, మెయిన్గా ఈ హార్ట్ అటాక్స్, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంది. అదే బ్లడ్ పలచబడితే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి కానీ, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి కానీ మనం బ్లడ్ థిన్నర్స్ ఇస్తూ ఉంటాం, అది బ్లడ్ పలచబడడానికి. అదే న్యాచురల్గా పలచబడింది అనుకోండి ఏదైనా కారణం వల్ల బ్లడ్, సో చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా అక్కడ బ్లడ్ క్లాట్ అంటే బ్లడ్ కలెక్ట్ అవ్వడం, బ్రూయిజెస్ అంటాము, లేకపోతే ఎకిమోసిస్ అంటూ ఉంటాం మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్కి తగిలితే, మీకు ఏదైనా దెబ్బలు తగిలితే స్కిన్ కింద బ్లడ్ క్లాట్ అయినప్పుడు రంగు మారుతూ ఉంటుంది కదండి. అది ఎందుకు జరుగుతుంది, అక్కడ బ్లడ్ బయటకు వచ్చి అక్కడ కలెక్ట్ అయితే అలా జరుగుతుంది అన్నమాట. సో బ్లడ్ థిన్ అయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడికక్కడ బ్లీడింగ్ అయ్యి దానివల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకసారి బ్రెయిన్లో బ్లీడింగ్ అయిందనుకోండి, దానివల్ల కూడా స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంది. సో బ్లడ్ అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గా కూడా ఉండకూడదు అనమాట. ఈ మధ్యస్థం అది మెయింటైన్ అవుతూ ఉండాలి. సో ఈ వైటమిన్ కే ఏంటంటే, ఇటు మరీ పలచబడకుండా, మరీ థిక్గా ఉండకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. సరే, ఇదొకటైనా దీని ఉపయోగం అంటే, బ్లడ్ క్లాటింగ్ని మెయింటైన్ చేస్తుంది, ఇది ఒకటైనా దీని ఉపయోగం అంటే, దీనివల్ల యాక్చువల్గా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ వైటమిన్ కే అనేది యాక్చువల్గా ఒక సింగిల్ వైటమిన్ కాదు, ఇది గ్రూప్ ఆఫ్ వైటమిన్స్ని మనం వైటమిన్ కే అంటున్నాము. యాక్చువల్గా బ్రాడ్గా దీన్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు, బ్రాడ్గా. సో వైటమిన్ K1 అంటాము, వైటమిన్ K2 అంటాము. ఈ రెండింటిలోనూ ఈరోజు మనం వైటమిన్ K2 గురించి మాట్లాడుకుందాం. వైటమిన్ K1ని మనం ఫిలోక్వినోన్ అంటాము, వైటమిన్ K2ని మెనక్వినోన్ అంటాం అన్నమాట. ఇది మా మెడికల్ టెర్మినాలజీ, మెనక్వినోను, ఫిలోక్వినోను. సరే, ఈ వైటమిన్ K2 రోల్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది, దీని రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వైటమిన్ K2 ఇది ఈ మధ్య చాలా ఎక్కువగా మేము ప్రాక్టీస్లో వాడుతున్నాము. సో దీని రోల్స్ ఏంటి అని అంటే, బ్రాడ్గా ఇది బోన్ అండ్ టీత్ అంటే మన పళ్ళ హెల్త్కి బాగా పనికొస్తుంది, బోన్లో పళ్ళకి. ఇది బ్రాడ్గా బోన్ మెటబాలిజంలో. రెండోది ఈ కార్డియోవాస్క్యులర్ సిస్టంలో చాలా ఉపయోగం ఉంటుంది. అంటే కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే మన హార్ట్కి, ఈ రక్తనాళాలకి చాలా ఉపయోగం ఉంటుంది. మూడోది మనకి బ్రెయిన్ నర్వ్ ఫంక్షన్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్లో కూడా కొంత రోల్ ఉంది, క్యాన్సర్స్లో కొంత రోల్ ఉంది. సో ఇవి బ్రాడ్గా దీని ఫంక్షన్స్, అంటే ఈ ఐదు విధాలుగా ఒకసారి చెప్పుకుందాం.
ఫస్ట్ ఏంటంటే ఈ బోన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. ఈ బోన్ హెల్త్లో ఏమవుతుందంటే మనందరికీ తెలుసు, వైటమిన్ డి, ఈ కాల్షియము ఇవి తక్కువైతే ఈ బోన్స్ వీక్ అవడం, చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఫ్రాక్చర్స్ అవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మనకి బోన్ మెటబాలిజంలో వైటమిన్ డి ఎంత ఇంపార్టెంటో వైటమిన్ కే కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎందుకు పనికి వస్తుందంటే ఈ బోన్స్లో ఈ కాల్షియం డిపాజిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏంటంటే బోన్స్ గట్టిగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ వైటమిన్ కే టూ. ఇది ఎలా చేస్తుంది అని చూస్తే బోన్స్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఆస్టియోకాల్సిన్ అంటాము. ఈ ఆస్టియోకాల్సిన్ ప్రొడక్షన్ని ఈ వైటమిన్ కే టూ స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే బోన్స్లో ఈ కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి. చాలా ఇది యాక్చువల్గా జాపనీస్ స్టడీ ఇది ఒకటి చూస్తే ఈ మనకు తెలిసిందే, ఈ కాల్షియం తగ్గడం అనేది సాధారణంగా లేడీస్లో ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి ఈ జాపనీస్ స్టడీస్లో ఏం చేశారంటే ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈ వైటమిన్ కే టూ ఇచ్చి చూశారన్నమాట. దాంతో ఏమైందంటే ఈ ఫ్రాక్చర్ రిస్క్, అంటే ఈ ఆస్టియోపోరోసిస్ వలన వచ్చే ఫ్రాక్చర్ రిస్క్ ఈ వైటమిన్ కే టూలు తీసుకున్న వాళ్ళలో చాలా తగ్గిందన్నమాట. సో అందువల్ల ఏం చేశారంటే జపాన్లో ఈ వైటమిన్ కే టూ సప్లిమెంట్స్ అనేవి చాలా మ్యాండేటరీ చేశారు, అంటే సప్లిమెంట్స్ అందరూ తీసుకోవాలని చెప్పి మ్యాండేటరీ చేశారన్నమాట. సో బోన్ హెల్త్లో ఈ విధంగా పనికొస్తుంది వైటమిన్ కే టూ. అదే డెంటల్ హెల్త్, అంటే ఈ పళ్ళ ఆరోగ్యం గురించి చూసుకుంటే ఈ డెంటల్ కేరీస్ అని మీరు వినే ఉంటారు, అంటే పళ్ళు ఇది పుచ్చుకోవడం, ఇది పళ్ళు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వైటమిన్ కే టూ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళల్లో ఈ డెంటల్ కేరీస్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా అది తగ్గి డెంటల్ కేరీస్ తగ్గిపోతుంది అన్నమాట. సో వైటమిన్ కే రోల్ ఇది, బోన్స్లో మనకి కాల్షియం డిపాజిట్ అవడానికి ఉపయోగపడుతుంది, దానివల్ల బోన్స్ స్ట్రాంగ్ అవడానికి పనిచేస్తుంది అన్నమాట. రెండోది పళ్ళల్లో ఈ డెంటల్ కేరీస్ అది రాకుండా ఇది చూసుకుంటుంది వైటమిన్ కే టూ. రెండోది నేను చెప్పాను కదండి కార్డియోవాస్క్యులర్ సిస్టమ్. కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే ఈ హార్ట్ ఫంక్షను, ఈ రక్తనాళాలు. ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ రావడానికి మేజర్ రీజను ఈ రక్తనాళాల్లో ఈ కాల్షియము పేరుకుపోవడం అన్నమాట. మీరు ఇమాజిన్ చేయండి ఏదైనా ఒక వాటర్ పైప్లో, డ్రైనేజ్ పైప్ కానీ ఏదో ఒక పైప్లో ఏదైనా మట్టి, ఏదైనా స్లడ్జ్ ఏదైనా తయారైతే పైప్ మూసుకుపోతుంది. దానివల్ల అందులో ఏంటంటే ఫ్లో తగ్గుతుంది. అలానే ఈ రక్తనాళాల్లో ఈ కాల్షియం డిపాజిట్ అవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో తగ్గి దానికి ఏ ఆర్గాన్లో మనకి ఈ బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఆ ఆర్గాన్లో మనకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు హార్ట్కి ఈ రక్త ప్రసరణ తగ్గితే డెఫినెట్గా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ వైటమిన్ కే టూ రోల్ ఏంటి మరి ఇందులో ఈ కాల్షియం డిపాజిట్స్లో అంటే, ఈ కాల్షియము ఈ రక్తనాళాల్లో డిపాజిట్ కాకుండా చూసుకుంటుంది, అంటే ఈ రక్తనాళాలు వైడ్గా ఓపెన్గా ఉంచడానికి ఇది పనికొస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే రక్త ప్రసరణ మెయింటైన్ అయ్యి వీళ్ళకి హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఇది క్లియర్గా ఈ మల్టిపుల్ రీసెర్చ్ స్టడీస్లో ఇది డిమాన్స్ట్రేట్ చేశారు. యాక్చువల్గా ఒక స్టడీలో ఏం చేశారంటే 10 మైక్రోగ్రామ్స్ పర్ డే వైటమిన్ కే టూ ఇచ్చి వీళ్ళకి హార్ట్ అటాక్స్ ఎంత వస్తున్నాయని చెప్పి చూసారన్నమాట. యాక్చువల్గా రెగ్యులర్ వైటమిన్ కే టూ తీసుకునే వాళ్ళతో పోలిస్తే వైటమిన్ కే టూ తీసుకున్న వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ రిస్క్ దాదాపు 9% తగ్గింది. అంటే ఏంటంటే ఈ 10 మైక్రోగ్రామ్స్ అనేది చాలా తక్కువ డోస్ అన్నమాట. నార్మల్గా దీన్ని 140 మైక్రోగ్రామ్స్ రోజుకి వాడతాం అన్నమాట. సో అంటే ఏంటంటే ఇది క్లియర్గా హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది అన్నమాట. అంటే ఏంటంటే కాల్షియం డిపాజిట్ కాకుండా ఈ ఆర్గాన్స్కి ఈ రక్త ప్రసరణ మెయింటైన్ చేయడం అనేది చేస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. ఇది కార్డియోవాస్క్యులర్ సిస్టంలో దీని రోల్. అదే బ్రెయిన్ ఫంక్షన్కి వద్దామండి. ఈ బ్రెయిన్ ఫంక్షన్లో ఈ వైటమిన్ కే టూకి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్గా ఇది రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి వైటమిన్ కే టూ ఈ ఆల్జైమర్స్, మీకు వినే ఉంటారు ఆల్జైమర్స్ డిమెన్షియా, ఆల్జైమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు రావడం, కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం అన్నమాట.
సో ఈ ఆల్జైమర్స్ డిసీజు రాకుండా చూసుకుంటుంది. మనం చెప్పాము ఇది ఈ స్ట్రోక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. ఈవెన్ మైగ్రేన్ హెడేక్స్ కూడా ఇది రాకుండా చూసుకుంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ నర్వ్ ఫంక్షను బ్రెయిన్లోను ఈ మామూలు ఈ పెరిఫెరల్ నర్వ్స్ అంటే చేతుల్లో ఉన్న నరాల్లో కూడా ఈ నర్వ్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండడానికి ఇది పనిచేస్తుంది అన్నమాట. సో ఈ ఆల్జైమర్స్ డిసీజ్లో ఉపయోగపడుతుంది, మైగ్రేన్లో ఉపయోగపడుతుంది, ఈ బ్రెయిన్లో స్ట్రోక్స్ అది రాకుండా చూసుకుంటుంది అన్నమాట. ఇది మన నరాలకు సంబంధించి మెదడుకు సంబంధించి ఇది పనిచేసే విధానం. నాలుగోది వైటమిన్ K2 సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు తక్కువగా వస్తాయి అనేది. రెండోది ఇంకొక స్టడీలో కొంతమంది లివర్ క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రెండోసారి వస్తుంది కదండి, రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వైటమిన్ K2 సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో ఈ లివర్ క్యాన్సర్ రికరెన్సెస్ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నమాట. సో క్లియర్గా ఇది ఫస్ట్ ఈ క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది, రెండోది ఒకవేళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇవి తీసుకుంటే మళ్ళీ రికరెన్సెస్ మళ్ళీ మళ్ళీ ఇది రాకుండా ఆపుతుందన్నమాట. సో ఇది దీని రోల్. ఇక నాలుగోది మీకు చెప్పాను మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే నేను యాక్చువల్గా ఒక వీడియో చేశాను మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది, అది చూడొచ్చు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందన్నమాట. యాక్చువల్గా ఇన్సులిన్ లెవెల్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో ఇన్సులిన్ వలన మనకి ఇన్ఫ్లమేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం వలన ఏమవుతుంది, తక్కువ ఇన్సులిన్ ఉన్న మనకి దాని పని అది చేస్తుంది అన్నమాట. సో అంటే ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా ఇది చూసుకుంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుంది, మన శరీరంలో మొత్తం ఇన్ఫ్లమేషన్ అనే రియాక్షన్ వస్తుంది. దీని గురించి మనం అదివరకు కొన్ని వీడియోస్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ ఇన్ఫ్లమేషనే మన అన్నిటికి రెస్పాన్సిబుల్. దేనికి, మనకి క్యాన్సర్ రావడానికి కానీ, లేకపోతే ఈ రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, అదర్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటే మనకి ఏజింగ్ చేంజెస్ అన్నీ రావడానికి మూల కారణం ఈ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటుంది కాబట్టి ఇది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కూడా రాకుండా కాపాడుతుంది అన్నమాట. ఇదండి ఓవరాల్గా వైటమిన్ K2 గురించి. వైటమిన్ కే బ్రాడ్గా చెప్పాలంటే ఇది ఒక వైటమిన్ కాదు, మల్టిపుల్ కాంపోజిషన్స్. వైటమిన్ K1 అండ్ K2, K2లో కూడా ఒక 10 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. K4 టు MK4 టు MK13 అన్నమాట. సో ఇవి 10 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వైటమిన్స్, మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఇదండి వైటమిన్ K2 గురించి.